సెప్టెంబర్ 1 నుంచి జరగనున్న వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీఓ ప్రభావతమ్మ తెలిపారు. ఆమె రాయదుర్గంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోషణ కార్యక్రమాన్ని తీసుకుందని, ప్రతి అంగన్వాడీ కార్యకర్త దీన్ని విజయవంతం చేయాలన్నారు. ఉన్న పోషణ పథకం కింద మనకు సెప్టెంబర్ 1 అంటే సెప్టెంబర్ మంత్ అంతా మనకు పోషణ మంతే కాబట్టి సెప్టెంబర్ 1న మనకు వైఎస్ఆర్ పోషణ పథకం అనేది సీఎం గారి గౌరవనీయులైన సీఎం గారితో రేపు లాంచ్ చేయబడుతోంది. కాబట్టి అందరూ కూడా మనకు గర్భవతులు తర్వాత బాలింతలు వీళ్ళందరూ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలలో మనకు టీవీలు కనెక్ట్ అయి ఉన్నాయి, అక్కడ టెలికాస్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ అందరినీ చూడాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనము ఈ స్పెషల్ పర్సన్స్ గా మనం మన యాక్టివ్ అంగన్వాడీ వర్కర్స్ ని వాటికి బాధ్యత పెట్టి ఉన్నాము. వాళ్లకు మనము ఏమేమి ఇస్తున్నాము, వాళ్లకు మాస్కులు, శానిటైజర్లు, తర్వాత వాటరు, స్నాక్స్, ఫోటోస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి మనకు ఫోటోలు పంపాలి. తర్వాత ఇదంతా కూడా మనకు ఎంఎస్కేలు కూడా మన డిపార్ట్మెంట్ లో భాగమే కాబట్టి వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా రేపు మనకు టీవీలన్నీ ఉన్న చోట్ల అంతా కూడా మనము టెలికాస్ట్ అనేది చేయించాల ఈ ప్రోగ్రామ్ ని. తర్వాత మనకు మార్పులు అనేవి కొద్దిగా జరిగినాయి అనమాట. ఆల్రెడీ ఇది ప్రోగ్రాము జరుగుతా ఉండే ప్రోగ్రామే. ఇప్పుడు వైఎస్ఆర్ కిట్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో ఇంతకుముందు ఏమేమి వచ్చేవంటే మనకు మల్టీగ్రెయిన్ ఆట, తర్వాత అలసందలు, ఇంకోటి సోయాబీన్స్ వచ్చేవి. ఇప్పుడు అవి తీసేసి అన్ని మొత్తం ప్రోటీన్ ఫుడ్ అయిపోయినాయి కాబట్టి వాటి బదులు ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారంటే ఆ కిట్లు ఇప్పుడు 1 కేజీ అటుకులు ఇస్తున్నారు. 1 కేజీ అటుకులు అంటే రోజుకు 40 గ్రాములు తీసుకోవాలా గర్భవతి కానీ బాలింత కానీ ఒక్కొక్కరికి 40 గ్రాములు. ఆ అటుకులతో మనము ఏమేం పదార్థాలు చేసుకోవచ్చు అనేది కూడా మీకు అందరికీ కూడా చెప్పిన్నాము. తర్వాత అటుకులతో మనం పోహా చేసుకోవచ్చు, లేకుంటే పాలలో కలిపి తీసుకోవచ్చు, తర్వాత ఉగ్గాని లాగా చేసుకోవచ్చు. అట్లా అటుకులతో రోజుకి 40 గ్రాములు తీసుకోవాలి. అటుకులతో పాటు రాగిపిండి వచ్చింది. రాగిపిండి అటుకుల్లో ఏముంటుందంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది అని ఇచ్చారు అది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు ఐరన్ ఉండాలి, ఎందుకంటే ఐఎంఆర్లు ఎంఎంఆర్లు జరగకుండా ఐరన్ ముఖ్యం కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్ని యాడ్ చేసినారు ఇప్పుడు. ఆ తర్వాత రెండోది వచ్చేసి అటుకుల తర్వాత రాగిపిండి ఇచ్చినారు. రాగిపిండి ఎందుకంటే మెయిన్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మనకు ఈ రాగిపిండి అనేది అది కూడా 1 కేజీ ఇచ్చినారు. రోజుకి అది కూడా 40 గ్రాములు. ఆ రాగిపిండితో మనము రాగి ముద్ద గాని రాగి రొట్టెలు గాని రోజు వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇంకా ఏమి ఇచ్చినారు, జొన్న పిండి ఇచ్చినారు. జొన్న పిండి గాని సద్ద పిండి గాని వచ్చింది. ఆ దాంట్లో మనము అక్కడ కూడా మనకు ఐరన్, తర్వాత ఇంకా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జొన్న పిండిలో. ఎందుకంటే మనము గింజ ధాన్యాలంటే మనము కార్బోహైడ్రేట్స్ అంటే ఒట్టి బియ్యమే తింటున్నాం. సద్దలు గాని రాగులు గాని జొన్నలు గాని అసలు తినడం లేదు. కాబట్టి మనకు జొన్నలు వెరైటీ ఆఫ్ ఫుడ్ కింద మనకు ఇవన్నీ ఉండే అన్ని పోషక పదార్థాలు ఉండేటట్టు జొన్నలు కూడా మనము రోజుకు 40 గ్రాములు తీసుకోవాలి. ఆ విధంగానే మనకి ఇంకా చిక్కీస్ వచ్చినాయి. ఆ చిక్కీస్ ఎట్లా అంటే అవి 1/2 కేజీ అంటే 250 గ్రాములు వచ్చినాయి. రోజుకు మనకు 25 రోజులు తీసుకోవాలంటే రోజుకు 2 పీసులు. ఆ చిక్కీలలో ఏముంటుంది, బెల్లం ఉంటుంది, ఇంకా ఏముంటుంది, వేరుశెనగ ఉంటుంది. వేరుశెనగ ఏమో మనకు ప్రోటీన్స్ ఉంటాయి, మనకు పెరుగుదలకు, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఆ విధంగా బెల్లం అయితే మనకు ఐరన్ ఉంటుంది అనమాట కాబట్టి అది. తర్వాత ఇంకా ఏమి అంటే ఖర్జూరాలు వచ్చినాయి. ఖర్జూరాలు కూడా మనము రోజుకు 2 ఖర్జూరాలు తీసుకోవాలి. ఖర్జూరంలో కూడా ఏముంటుంది ఎక్కువ, ఏముంటుంది అంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఐరన్ అనేది ఎక్కువగా ఖర్జూరాల్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆహార పదార్థాలు కూడా మనకు మరొక కొత్తగా అంటే ఇంత ముందువే కొద్దిగా మార్పు చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసి అవి వస్తున్నాయి. కాబట్టి మనము మున్సిపాలిటీలో ముఖ్యంగా ఎక్కువ మనకు గర్భవతులు ఉన్నారు, తక్కువ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు ఏం చెప్పబోతున్నామంటే ఎంఎస్కేలు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరెవరైతే ఒక్క గర్భవతి కూడా మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం 100% ఎస్ఎన్పి ప్రతి ఒక్కరికి అందాలి. కాబట్టి మనము ప్రతి గర్భవతిని నమోదు చేసుకోవాలి, ప్రతి బాలింతను నమోదు చేసుకోవాలి. మనకు రాదు అని కాకుండా మనకి ఎన్ని కావాలంటే అన్ని కిట్స్ వస్తాయి. మిస్యూజ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంఎస్కేల సమక్షంలో అందరూ కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఆ విధంగానే మామూలుగా బియ్యము, కందిపప్పు, ఆయిల్ అన్ని రెగ్యులర్ గా అందరికి వస్తాయి. తర్వాత ఇంకా బాలామృతం కూడా వస్తుంది మనకు. బాలామృతం యాజ్ ఇట్ ఈస్ 6-3 పిల్లలకు ఎంత, 2.5 కేజీ. 2.5 కేజీ అంటే మనము చెప్పాలి రోజుకు ఎంత తీసుకోవాలి. 2.5 కేజీ అంటే 100 గ్రామ్స్ తీసుకోవాలి. 3 పూటలా ఇవ్వాలి పిల్లలకు. 30 గ్రాములు 35 గ్రాములు. ఆ విధంగా ఊరికే ఏమీ చెప్పకుండా ఇచ్చేస్తే వాళ్ళు ఎట్లా వాడాలో తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది. తర్వాత శుచి శుభ్రంగా
అది తీసుకోవాలి. తర్వాత వాళ్లే తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళక చెప్పకోకుండా ఎందుకు ఇస్తున్నాము మీకు, మీ కడుపులో బిడ్డ కోసం ఇస్తున్నాము, బాలింత బిడ్డ పాలు ఇవన్నీ తాగుతుంది కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాం, అంతేగాని ఇంట్లో వాళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో ఇది వరకు ఏం చేసేవాళ్ళు, 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు వారానికి 2 కోడిగుడ్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి 25 రోజులు రోజుకు ఒక గుడ్డు. ఎవరికైతే ఇంతకుముందు 6-3 వాళ్లకు వారానికి 2, తర్వాత 3-6 వాళ్లకు వారానికి 4 ఇచ్చేవాళ్ళు, గర్భవతుల బాలింతలకు మాత్రం రోజు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికీ కూడా మన బెనిఫిషరీస్ 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భవతులకి, బాలింతలకి అందరికీ కూడా రోజుకు ఒక గుడ్డు ప్రకారము 25 గుడ్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఇంతకుముందు గర్భవతుల బాధితులకు మాత్రమే మనం ఏమిస్తా అంటే 200 ml పాలు ఇస్తా అంటే, ఇప్పుడు పిల్లలకు కూడా మనము 100 ml పాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే అందరికీ కూడా సంపూర్ణంగా ఆరోగ్యం ఉండాలి, ఏ తల్లి కానీ ఏ బిడ్డ కానీ. తర్వాత ఈ ఐరన్ డెఫిషియన్సీ అయితేనేమి, తర్వాత కాల్షియం కానీ, తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ, మాంసకృతులు కానీ ఇవన్నీ లేకుండా, తర్వాత ఇమ్యూనిటీ కానీ ఇదంతా లేకుండా ఎవరు కూడా మరణాలు సంభవించకూడదు అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ కూడా సంపూర్ణంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్నీ ఉండే ఆహారాన్ని మనకి ఇప్పుడు గవర్నమెంట్ అనేది సమకూరుస్తుంది కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పుడు MSKలు కూడా మనకు తోడుగా వచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా అంటే ఈ ట్రైనింగ్లు ప్రతి నెల మనం ట్రైనింగ్లు పెడతాము, ఈ నాలెడ్జ్ పెంచుకొని ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తూ ఏ ఒక్కరు కూడా లోప పోషణ అనేది లేకుండా, తర్వాత మరణాలు అనేది లేకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు బాగా పాటుపడాలనేసి ఆశిస్తూ పదే పదే ఈ విషయాలన్నీ కూడా మీరు మీకు వాట్సాప్ లో కూడా ఇవన్నీ పెట్టిన విషయాలన్నీ చదువుకోండి, రేపు స్టార్ట్ చేయండి. తర్వాత 1-5 లోపల ఒక డిస్ట్రిబ్యూషన్ ఒకసారి, తర్వాత 16-17 తేదీల్లో సెకండ్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి, కరెక్ట్ గా చెయ్యాలి. మనకు జేసీ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టుకుని చెప్పినారు, ఎక్కడా కూడా అవకతవకలకు తావి ఇవ్వద్దండి, ఎక్కడైతే అవసరమో ప్రతి గర్భవతిని చేసుకోండి, ప్రతి బాలింతను చేసుకోండి. తర్వాత ఇంకా శుచి శుభ్రత పాటించి మనకు హైజీన్ కు కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ ఇంతటితో చేస్తున్నాం. ఇంకెవరైనా మాట్లాడగలిగితే